కార్తీక పురాణం ఆరవ అధ్యాయం దీపదాన విధిమహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించును అటివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అటులని ఏ మానవుడు కార్తీక మాసమంతయ దేవాలయం నందు ముందు దీపారాధన చేయును వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులను పైడి పత్తి తానే స్వయముగా చేసి శుభ్రపరిచి ఒత్తులను చేయవలయను పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలయను శక్తి కొలదే దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటీయేగాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయి వారు ఇట్లు వచింపవలయను సర్వజ్ఞానం ప్రదం దివ్యం సర్వ కావహం దీపదానం ప్రదర్శ్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలేను దీనికి అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు చేయునదియో సకల సంపదలో నిచ్చినదదియో ఈ దీపదానం చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపాదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మందికి బ్రాహ్మణులకైనను భోజనమేడే దక్షిణ తాంబూలములు ఇవ్వవలను ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయువృద్ధి కలిగి సుఖీ దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించదా నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుప్త వితంతువు కేగుట పూర్వకాలమున ద్రవిడ గ్రామమున గ్రామమునొక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను సంతానమున గాని ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కులది ఏవైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువును ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకునుచు దొంగలో దొంగిలించిన తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకునుచు సొమ్ము కూడబెట్టుకునుచుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనము వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించినానేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేముని మనసారా ధ్యానించట గాని చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికిని పిడికిడు బియ్యము పెట్టక తానో తినక ధనమును కూడబెట్టుచుండేటిది అటుల కొంతకాలము జరిగిన ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులకు సేవించుటకు బయలుదేరి మార్గము మధ్యన ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను అతడా గ్రామములోని మంచి చెడ్డలు తెలుసుకుని ఆ పిస్నారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనము లాలకింపము నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపము మన శరీరములు శాశ్వతము కావు నీటి బొడగలు వంటివి ఏ క్షణములో మృత్యువు మనల్ని తీసుకుని పోవునో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులలో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కొళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకునుము అగ్నిని చూచి మిడుత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ ముగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఎప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకునుము ప్రతిదినము శ్రీమన్ శ్రీమన్నారాయణ్ణి స్మరించి ప్రతాధికములు చేసి మోక్షమునుందుము ఈ నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయ ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించటకు జన్మరాహిత్యమై మోక్షమునుందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది షష్ఠమాధ్యాయం ఆరవ రోజు పారాయణం సమాప్తం